వ్యవస్థే దాడి చేస్తే సమంత కేసు నేపథ్యంలో వచ్చింది ఆటో ఇమ్యూన్ ప్రభావంతోనే మయోసైటిస్ సినీ నటి సమంత ప్రకటన వ్యాధిపై చర్చ మనపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది కొన్ని ప్రత్యేక పరిస్థితులు అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే ఆడే ఆట అదే ఆటో ఇమ్యూన్ సమస్య దీంతో వచ్చేదే మయోసైటిస్ జబ్బు ప్రముఖ సినీ నటి సమంత కూడా మయోసైటిస్తో బాధపడుతున్నట్టు శనివారం ప్రకటించారు ఈ నేపథ్యంలో అసలు మయోసైటిస్ అంటే ఏంటి ఇది ప్రాణాంతకమా తగ్గుతుందా చికిత్స ఉందా అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి మయోసైటిస్ అంటే పాలిమయోసైటిస్గా కూడా వ్యవహరిస్తారు ఆటో ఇమ్యూన్ కారణంగా వచ్చే పాలిమయోసైటిస్ వల్ల భుజాలు తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది కూర్చుంటే పైకి లేవలేరు ఇది ఎవరైనా వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది చిన్న ఐదు నుంచి పదిహేను ఏళ్ల వారికి పెద్దవాళ్ళలో నలభై ఐదు నుండి అరవై ఐదు ఏళ్ళ వరకు ఎక్కువగా కనిపిస్తుంది మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటే చర్మానికి కూడా సమస్య వస్తే దాన్ని డెర్మల్ డెర్మర్తో మయోసైటిస్కి వివరిస్తారు దీనివల్ల కనురెప్పల ఓదా ఎర్ర రంగు మచ్చలు ఏర్పడతాయి కళ్ళు ఉబ్బుతాయి ఎండలోకి వస్తే వెళ్తే ముఖం ఎర్రగా మారిపోతుంది అన్నటువంటి వార్తని అయిరెడ్